నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి రోజున గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పుకుని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనను తన కాపాడుకోవడానికి పోయినటువంటి ప్రవీణ్ చౌదరి అనే 420 ఇదే మీడియా సమావేశంలో నిన్నటి రోజున చేసినటువంటి వ్యాఖ్యలు దియ్యాలు వేదాలు అల్లించినట్టుగా ఉంది. అక్క ప్రవీణ్ చౌదరి అనేటువంటి 420 గత వారం రోజుల క్రితం అతని మీద పేపర్లో ఏదైతే కార్మిక సంఘాల్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ చౌదరిని తొలగిస్తున్నట్టు ఆ యొక్క కార్యాలయంలోని ఫర్నిచర్ సోఫా సెట్లు కూడా దొంగిలించుకుపోయడం వల్ల అతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తున్నామని స్వయంగా మీడియా పరంగా పత్రికా పరంగా చూశాము. ఈ 420 నేను మాట్లాడుతున్నాడు, చాలా హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారట స్వేచ్ఛగా పనిచేయాలంట. ఈ 420కి అర్థం కాని విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా పనిచేయాలని చెప్పాల్సింది ప్రజలు. ఓట్లు వేసిన ప్రజలు ఆనందంగానే ఉన్నారు, మేము కూడా ఆనందంగానే ఉన్నాము. మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాము. అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రతి నీచమైన పనిని కూడా ఎండగట్టే పనిలో ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందంజలో ఉన్నారు. అది చూసి ఓర్వలేక ఎవడో ఒక పనికిమాలాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ తీసుకుని వచ్చి ఈ 420 ప్రవీణ్ చౌదరి గారు మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నవ్వొస్తా ఉందా వీడియో చూస్తా ఉంటే. నిజంగా మీరు పోరాడాల్సింది మా మీద, మీరు పోరాడటం మానేసి మా మీద నిధులు పెడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారి మీద మీకు అంత జాలంటే మాకు అర్థం కానీ పరిస్థితి. మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన పని ఏం చేసుకుంటూ వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఆయన పని ఏం చేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఇది చూస్తున్నారు, కంటితో చూస్తున్నారు, చెబుతూ వింటున్నారు. ఇంకా మీకు జ్ఞానం కలగట్లా, బుద్ధి రావట్లా, 24 గంటలు ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారే, ఇంకా వేరే పని ఏమి లేదు మీ పార్టీలోని. మీరు అలా విమర్శిస్తేనే గానీ మీకు అక్కడ చైరేస్ కూర్చోబెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ రోజు అయితే తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలోని నేను పోటీ చేయబోతున్నానని చెప్పి నాటి నుంచి నేటి వరకు కూడా మీ పంచులు తడిసిపోయి మరి రాత్రులు పడుకున్నారో కూడా తెలుపుతలేదు. మీకు ఎక్కడా కూడా ఊపిరి ఆడినటువంటి పరిస్థితి ఆయన పోటీ చేస్తారనగానే ఆ విషయాన్ని మీరు విని ఏదో ఆకులు చవాకులు పేరేస్తే రాజమహేంద్రవరం ప్రజలు వినేస్తారనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు మాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఇక్కడ ప్రజల్లో అంచెలంచెలుగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజున అది కూడా గ్రహించలేనటువంటి అసమర్థత నాయకుల దగ్గర మీరు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారి కంట సీట్ రానవరండి అధికార పార్టీ వాళ్ళు. మొన్న మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇదే మీడియా సమావేశంలోని ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాట్లాడుకున్న సమయంలోని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భరత్రాము వారి మధ్యలోకి వెళ్ళి ఆదిరెడ్డి వాసు గారికి సీట్ ఇవ్వకూడదు అని అతను ఏదో డిక్లేర్ చేసినట్టు అది అని మీకు చెప్పాడేట్రా బాబు మీ ఎంపీ ఆదిరెడ్డి వాసు గారికి సీట్ ఇవ్వద్దని నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పాడు ఏమన్నానే అది మీకేమో చెప్పాడా? ఇక పట్టిందే పట్టం, ఏది పడితే అదే. అసలు ఏం మాట్లాడుతున్నాము? మనం మాట్లాడే మాటలు ప్రజలు అసలు స్వాగతిస్తున్నారో లేదో అన్న జ్ఞానం ఆలోచన మీలో లేదు. ఆ ఆలోచన జ్ఞానం ఉంటే కనుక ఈ రోజున ఈ స్థాయి మాటలు మాట్లాడు. 24 గంటలు ఆ కుటుంబానికి పడి మొన్న రీసెంట్ గా ఈ మధ్యన ఈ యొక్క ప్రవీణ్ అనేవాడు నిన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బ్లేడు బ్యాచీని గంజాయి బ్యాచీని రౌడీ బ్యాచీని ప్రోత్సహిస్తుందంట ఆదిరెడ్డి వాసు గారు. గత 6 నెలల క్రితం రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు వర్సెస్ ఎంపీ భరత్రామ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక వార్ జరిగింది మాటల యుద్ధం. ఈ వారిలోని జక్కంపూడి రాజా గారు ఆయన సోదరుడు అయినటువంటి జక్కంపూడి గణేష్ గారు రోడ్డు మీదకి వచ్చి చిటికేస్తే 5,000 మంది వస్తారు, గంట టైం ఇస్తే 10,000 మంది వస్తారు. మా తమ్ముడికి ఉన్నటువంటి నెట్వర్క్ ఇదని ఆయన చెప్పుకున్నారు. దానికి ఇదే పార్లమెంటు సభ్యుడు మార్కాన భరత్ గారు చిటికేస్తే వచ్చేటప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, రౌడీ బ్యాచ్ అని సంబోధించాడు.
అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బ్లేడ్ బెంచ్ ఉన్నారు, గంజాయి బెంచ్ ఉన్నారు, సెటిల్మెంట్ బెంచ్ ఉన్నారు, రౌడీ బెంచ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పాడు. మేం చెప్పడం కాదు, మీడియా పరంగా వచ్చింది. ఇది స్వయంగా ఒక ఎంపీ భరత్రామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రౌడీ షెడ్రల్ ఉన్నారు, గంజాయి బ్యాచ్ ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు అని స్వయంగా ఒప్పుకున్నారు. తీరా చూస్తే ఏదో రకంగా బురదల్లాలి కదా ఆదిరెడ్డి కుటుంబం మీద. ఆ కుటుంబం ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఆ కుటుంబం మీద ఏదో రకంగా బురదల్లితే ప్రజలు నమ్మేస్తారంటే రెండు ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం. 2019లో ఆదిరెడ్డి కుటుంబం సత్తా ఏంటో ప్రజలు చూపించారు మీకు. 2024 ముందు ఎప్పుడు వచ్చినా ఎన్నికల్లో మళ్ళీ చూపిస్తారు ప్రజలే మీ సత్తా ఏంటో. అక్కడ చూసుకుందాం రండి. రాజమహేంద్రవరం నగరం అభివృద్ధి కోసం మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే రామకృష్ణ థియేటర్ వెనకాల ఉందో ఆవురోడ్డు, ఆవురోడ్డుకి శిలాఫలకం వేసి ఓపెన్ చేసి వదిలేశారు. ఇప్పటికి వచ్చి మళ్ళీ ఆ ఆవురోడ్డుని ప్రారంభించింది లేదు, దాని పనులు పూర్తి చేసింది లేదు. అలా ఉంటాయి మీ పనులు రాజమహేంద్ర నగరంలో. మా భరత్రామ్ గారు ఎక్కడ చూసినా సరే శిలాఫలకాలు వేసేస్తున్నారు, అద్భుతమైనటువంటి రీతిలో ప్రారంభోత్సవం చేసేస్తున్నారు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు కొన్ని జీవోలు తీసుకుని వచ్చారు. ఆ జీవోలు మరలా మీరే అవి ఫేక్ జీవోలు అని అన్నారు. ఆ ఫేక్ జీవోల్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ఫేక్ జీవోల ద్వారానే మీరు మళ్ళీ అక్కడ అక్కడ శిలాఫలకాలని ప్రారంభించారు. అవి ఫేక్ జీవోలు అయితే ఆ జీవోలు మీరు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో ఆయన తీసుకొచ్చిన జీవోల్ని ఈ రోజు మీరు వాడుకుంటా ఉన్నారు. ఏమి లేదు ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు వాళ్ళు ఏ పని ఇవ్వలేదు అంటున్నారు. ఈ రోజు రాజమహేంద్రవరంలోని ఉన్నటువంటి ఏదైతే బాలబాలిక హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ లోని బాలబాలిక హాస్టల్స్ కంటే ఇక్కడ వైజాగ్లో ఉన్న ఒకటి, ఇక్కడ మన ప్రస్తుతం వెనకాల ఉన్నటువంటి గణేష్ చౌక్ లో ఉన్నటువంటి మహిళలు విద్యార్థినిలు ఉన్నటువంటి హాస్టల్కే 5,68,000 రూపాయలు కేటాయించారు. ఎలక్షన్ ముందు ఆల్రెడీ వైజాగ్లో హాస్టల్ పూర్తయింది. మిగతా డబ్బుతో ఇక్కడ పూర్తి చేయాల్సినటువంటి ఈ హాస్టల్ ని ఆఫ్ చేసి ఆ నిధులు వెనక్కి పంపించేసిన పరిస్థితి. మీ ఏర్పాట్లు చూస్తే ఎక్కడికో పోతా ఉన్నాయి, పనులు చూస్తుంటే తొంగలో దొక్కేస్తా ఉన్నారు. 24 గంటలు ఆదిరెడ్డి అప్పారావు గారు ఇది చేశారు, వాసు గారు ఇది చేశారు, భవానీ గారు బయటికి రావట్లేదు. ఇది తప్ప ఇంకో ఆలోచన లేదు. మీకు దమ్ము సత్తా ధైర్యం ఉంటే గనక బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని చైన్స్ నేషనల్స్ అన్నారు కదా, మీరు నిరూపించి చూపించండి రావు బాబు. అధికారం మీ చేతిలో ఉంది, నాయకులు మీ చేతిలో ఉన్నారు, డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంటది. అయినా కానీ ఏం ఊరబడిలో ఏం పేగలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర ఉంటే అన్న చేయగలరు మీరు. మా నాయకుడు చాలా స్వచ్ఛందంగా క్లారిటీగా క్లియర్ గా ఉన్నాడు. రాజకీయ పరంగా మచ్చలేనటువంటి రీతిలో ఈ రోజున ఆయన చేస్తున్నట్టు, వాసు గారు చేస్తున్నట్టు రాజకీయాలు అంచెలంచెలుగా పోతా ఉన్నది. ఈ రోజున ప్రజల్లో అనిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే నేనున్నానన్నట్టు పూర్తి సాయం భరోసాను కల్పిస్తూ, ఎవరైతే ఇదివరకే చాలా సార్లు చెప్పాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ రోజు కూడా ఎక్కడ కూడా కూర్చ తప్పకుండా ముందుకు పోతా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారు కానీ, అప్పారావు గారు కానీ, భవానీ గారు కానీ అని చెప్పాం. ఇప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన మీ బుద్ధులు మార్చుకోవట్లేదు. చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఆవ భూముల్లో అవినీతి చేసిన వారు కావచ్చు, అలాగే సొంత చుట్టాల దగ్గర ఆస్తులు కాజేసిన వాళ్ళు కావచ్చు, పేపర్ మిల్ దగ్గర ఎవరైతే కార్మికుల దగ్గర అడ్డంగా దోచేసిన వాళ్ళు కావచ్చు. తీరా అడ్రస్ ఎక్కడ రా అప్పుడు అంటే ఎంపీ భరత్రామ్ గారి ఆఫీస్ లో ఉన్నారు. మళ్ళీ మా మీద బురదలతో ఉన్నారా? మొత్తం 420 బ్యాచ్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఉందో బాబు అంటే కేరా ఫెడరస్ ప్రజలందరికీ తెలుసు. ప్రజలు నవ్వుతున్నారు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసి, చీకొడుతున్నారు కూడా పక్క నుంచి. ప్రజల మధ్యలోకి వచ్చేసి, మీడియా మధ్యలోకి వచ్చేసి ఏదో మాట్లాడేస్తే వినేస్తారు కదా. నాలుగు అవాకులు చవాకులు పేలేస్తే ఎవడో ఒక 420 ఒక స్క్రిప్ట్ రాసిస్తా, స్క్రిప్ట్ రాసుకుని వచ్చేసి ఇక్కడ చదివేస్తే మనం కూడా నాయకులు అయిపోవచ్చు కదా.
ఈ ప్రవీణ్ చౌదరి గారి భాగవతం చరిత్ర ఎవరికి తెలియదు. నీతో చెప్తున్నాను, నేను వచ్చి వాదిరెడ్డి వాసు గారు అది, వాదిరెడ్డి వాసు గారు ఇది, ఎవడో స్క్రిప్ట్ రాస్తే చదవడం కాదురా బాబు, నువ్వు బుర్రనే ఆలోచనే నీకు రాజకీయంలో ఎదగాలనుకుంటే ఒకసారి ప్రజల్లోకి వచ్చి అక్కడ రాజకీయ విధానాన్ని తెలుసుకో. ఆదిరెడ్డి వాసు గారు ఏంటి, ఏంటి అప్పారా గారు ఏంటి, ఏంటి అనేది ఎవడో రాసిన స్క్రిప్ట్ ఎక్కడ వచ్చి చదవడం కాదు. నీ స్క్రిప్ట్ లో మీ నాయకుడు మెచ్చుకుంటాడేమో, ప్రజలు మెచ్చుకోరు, ప్రజలు చీకొడతారు, ప్రజలు అస్తయించుకుంటారు. ప్రవీణ్ చౌదరి అనేటువంటి వ్యక్తి మన జరిగినటువంటి ఏదైతే అగ్రిమెంట్ లోని ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఆ అవినీతిని తొందరలోనే బట్టబయలు చేయబోతున్నాము. 2014లో నువ్వు ఏ రకంగా పేపర్ మిల్లి ఫ్యాక్టరీలోకి ఇన్వాల్వ్ అయ్యావో, అక్కడి నుంచి ఈ రోజున ఏ స్థాయిలోకి ఎదిగావో నువ్వు కార్మికులను అడ్డుపెట్టుకుండి మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా సిద్ధం చేసి ఉంచాము. త్వరలోనే నీ సీటు చిరిగిపోబోతుంది. నువ్వు ఎవరినైతే బేస్ చేసుకుంటూ వెళ్ళి ఈ రోజున పబ్బం కట్టుకోవాలని చూస్తున్నావో, నిన్ను నువ్వు బతికించుకోవాలని చూస్తున్నావో, ఆ వ్యక్తి కూడా నేను ఏమీ చేయలేని ప్రవీణ్ చౌదరిని విషయంలో చేతులు ఎత్తేసిన సందర్భం కూడా దగ్గరలోనే ఉంది. నోరు ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుంటూ మాట్లాడుతూ నేర్చుకోండి. ఏదో మాట్లాడేస్తున్నాం కదా నిష్కసరంగా మాట్లాడేస్తే ఇక్కడ చేతులు కట్టుకుంటూ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ